హలో వ్యూయర్స్, 50 లక్షలు విలువ చేసే 3BHK ఇండిపెండెంట్ హౌస్ కేవలం 25 లక్షలు మాత్రమే. 183 గజాల భూమిలో 1200 స్క్వేర్ ఫీట్ ఇండిపెండెంట్ హౌస్. ఇది అదిరిపోయే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. 50 ఎకర్స్ DTCP అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది వరకు ఫేజ్ 1 లో 25 లక్షలు కొన్న వాళ్ళకి ప్రస్తుతం 45 లక్షలు అయ్యింది. ప్రజెంట్ ఫేజ్ 2 22 లక్షలకు ఇస్తున్నారు. యాక్చువల్ ప్రైస్ 183 గజాల విల్లా 1200 స్క్వేర్ ఫీట్ తో కేవలం 25 లక్షలు మాత్రమే. సంక్రాంతి ఆఫర్, 183 గజాల విల్లా 1200 స్క్వేర్ ఫీట్ తో కేవలం 22 లక్షలు మాత్రమే. ఎక్స్ట్రా చార్జెస్, ఈస్ట్ ఫేస్ 50,000 రూపాయలు మాత్రమే, కార్నర్ 1 లాక్, నార్త్ ఈస్ట్ 2 లాక్స్. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫర్ లిమిటెడ్ యూనిట్స్ అండ్ లిమిటెడ్ కస్టమర్స్. ప్రాజెక్ట్ లొకేషన్ నయా హైదరాబాద్ గా పేరొందబోతున్న జహీరాబాద్ లో మహీంద్రా ట్రాక్టర్ ఫ్యాక్టరీ వెనకాల కాసింపూర్ అనే విలేజ్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. ముంబై హైవే, నేషనల్ హైవే 65 నుంచి కేవలం 5 నిమిషాల దూరంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి పరంగా దూసుకుపోతున్న ప్రదేశం వెస్ట్ హైదరాబాద్ అండ్ ముంబై హైవే. ఎందుకంటే హైదరాబాద్ అండ్ జహీరాబాద్ జంట నగరాల వలె అతి త్వరలో కనెక్ట్ అయ్యే విధంగా న్యూ హైదరాబాద్ సిటీగా పేరుండబోతున్న జహీరాబాద్ లో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఆసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్. 13,600 ఎకరాల్లో సుమారు 36,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గరలో ఉంటుంది. నిమ్స్ లో భాగంగా ముఖ్యంగా 3 రంగాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ FMCG ప్రొడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఆటోమొబైల్స్ రంగంలో 2,100 కోట్ల పెట్టుబడితో ట్రిటాన్ అనే యుఎస్ కంపెనీ, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్స్, వాహనాల తయారీ పరిశ్రమ, జహీరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ వారి DRDO రక్షణ పరిశ్రమ 511 ఎకరాల్లో 1,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఆటోలైట్ అనే యుఎస్ఏ సంస్థ 1,500 కోట్లతో త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను ఏర్పాటు చేయబోతుంది. MRF అనే టైర్లెస్ సంస్థ త్వరలో 1,000 కోట్ల పెట్టుబడులతో ఏరోప్లేన్ టైర్స్ పరిశ్రమ, జర్మన్కి చెందిన 2- అండ్ 3-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ లైట్ ఆటో 1,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. బ్రిటన్కి చెందిన ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ వన్ మోటో 250 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో 24,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇది అతిపెద్ద పెట్టుబడి. FMCG రంగంలో హాట్సన్ అండ్ అరుణ్ ఐస్ క్రీమ్ గ్రూప్ వాళ్ళు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీని ప్రారంభించడమే కాకుండా ప్రొడక్ట్స్ ఉత్పత్తి కూడా జరుగుతోంది. ఇంకా ఇలాంటి కంపెనీలు నిమ్స్ లో భాగంగా రాబోతున్నాయి. సో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటే దాని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు మనం శంషాబాద్, ఆదిబట్ల, పోచారం, ఘట్కేసర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ లాంటివి కొండలు, గుట్టలు ఉన్నాయి అండ్ సిటీకి దూరం ఎవరికి ఉంటారు అనుకున్నారు. ఇప్పుడు అవే పెద్ద ఇండస్ట్రియల్ జోన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కారిడార్గా మారాయి. ఇక ఇప్పుడైతే సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనే పరిస్థితి కూడా లేదు. సో ఇన్వెస్టర్గా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేసే మంచి నిర్ణయం తీసుకోండి. వాళ్ళు పెరిగేసరికి భూమి విలువ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.